హలో గైస్, ఈరోజు మనం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ గురించి తెలుసుకుందాం. అది కూడా ఎటువంటిదంటే రోబోట్లకు సంబంధించిందనమాట. సగం మనిషి సగం రోబో అయితే ఎటువంటి పవర్స్ ఉంటాయి, అలాగే మనిషి యొక్క బ్రెయిన్ని రోబోలకి ఇచ్చేస్తే చాలా ఏళ్ళు బతకచ్చు, అనుకున్నంత 100 ఏళ్ళకు పైగానే బతకచ్చు అనమాట. ఆ విధంగా ఒక రోబోకు జరుగుతుందిలేండి, తన మెమరీస్ని కాస్త ఒక రోబోకి వచ్చేసింది, కొన్ని తరాలు ఉండిపోతుంది. ఇక సినిమా మొదలయ్యేది వచ్చేసి ఒక ట్రాష్లో అనమాట. డంప్ యార్డ్లో ఒక రోబో దొరుకుతుంది ఒక డాక్టర్కి, డాక్టర్ డైసన్ ఈడో. యాక్చువల్లీ ఆ రోబో పేరు అలిటా అనమాట. తనకి ప్రాణం పోస్తాడు, యాక్చువల్లీ ఓన్లీ తల మాత్రమే దొరుకుతుంది. తర్వాత తన దగ్గరున్న సామాగ్రితో తనకు ఏదో ఒక బాడీ ఉండాలి అనేసి ఒక బాడీ లాంటిది తయారు చేస్తాడు. తను అద్దంలో చూసుకుంటుంది, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు చూపిస్తూ ఉంటాడు. తను తన భార్య దగ్గరికి వెళ్తాడనమాట. ఆమె మాత్రం ఒక బ్యాటిల్ రోబో వస్తూ ఉంటుంది, తనకు అడ్డంగా అలా ఉంటుందన్నమాట. పక్కనే ఒక వ్యక్తి వచ్చేసి కాపాడదు, తన పేరు వచ్చేసి హ్యూగో. ఇక డాక్టర్ డైసన్ కాస్త తన భార్య డాక్టర్ చీరెన్తో అదే మాట్లాడుతూ ఉంటాడు. తను కూడా ఒక రోబో లాంటిదే అనమాట. యాక్చువల్లీ ప్రాణం పోయిస్తుంటే మళ్ళీ ప్రాణం పోస్తాడు తనకి, తను విలన్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇక హ్యూగో కాస్త తనతో ఆడుకుంటూ ఉంటాడు. మామూలుగా స్కేటింగ్ లాంటిది ఉంటుంది కదా గేమ్, ఫుట్బాల్ టైప్లో, త్రోబాల్ అంటారుగా ఆ టైప్లో వచ్చేసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు, స్కేటింగ్ బాస్కెట్ బాల్ టైపు. అలా ఆడుతుంటే తనని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తోసేస్తారనమాట. తనకి ఇంప్రెషన్కి కొట్టాలనుకుంటుంది, తన వల్ల కాదు. అలా ట్రై చేస్తుంటే దొబ్బేస్తూనే ఉంటారు, కింద పడేస్తూ ఉంటారు. తనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది, తర్వాత రచ్చరచ్చ ఆడేస్తుంది అనమాట. పిచ్చల్ తను ఒకసారి చూసేసారి ఏదైనా ఈజీగా నేర్చేసుకుంటూ ఉంటుంది. తర్వాత తన బైక్ రైడ్లో వెళ్తుందనమాట, అద్దరు కొట్టేస్తుంది చుట్టుపక్కల. ఇక అది వేరే బైక్ సూపర్గా ఉంటుంది, సింగిల్ వీల్. తర్వాత చాక్లెట్ లాంటిది తింటారు, యాక్చువల్లీ రోబోట్ చాక్లెట్ ఎందుకు అవసరమే లేదు కదా, టేస్ట్ కానీ ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కనే ఒక వ్యక్తి పోతాడు, వాడు ఒక హంటర్. వాని దగ్గర కత్తి భలే ఉంటుంది, దాంతో ఏదైనా నరికేయచ్చు. వాడి బాడీ కూడా టోటల్ హైలైట్గా ఉంటుంది చూసేదానికి. వాడు పేరు జపాన్ అనమాట. ఇక నెక్స్ట్ ఇంటికి వస్తుంటాను, ఎందుకు ఇంత లేట్ అయిందని అడుగుతూ ఉంటాడు డాక్టర్ డైసన్. అలాగే ఇంక డిన్నర్ లాంటిది చేయడానికి కూర్చుంటారు, తను జరిగిందంతా చెప్తుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ తను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు హ్యూగో, అది కూడా టాప్లో అనమాట. అంతా కూలిపోయింటుంది లేండి బిల్డింగ్, ఆల్మోస్ట్ వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది అక్కడ నుంచి చూడడానికి. పైన ఒక లోకం ఉంటుంది, అది స్వర్గంలా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి చెప్తూ ఉంటాడు. రాత్రి అయిపోతుంది, అక్కడ తను గమనిస్తూ ఉంటుంది డాక్టర్ని. యాక్చువల్లీ ఒకడు వస్తాడు, వాడిని చంపడానికి డాక్టర్ కూడా ఒక కత్తి లాంటిది తీసుకొని వస్తాడు. ఏం చేస్తున్నారు అనేసి అడిగితే వాడు చూసేస్తాడనమాట. డాక్టర్ ఎందుకు వచ్చేసావు అనేసి అడుగుతాడు. యాక్చువల్లీ వాడు తన భార్యని చంపేయడానికి ట్రై చేసి ఉంటాడు, తన వల్లే తన భార్య తనకు దూరం అయిపోతుంది. ఇక వాడు చెయ్యి నరికేస్తాడు. ఇక తర్వాత తను ఊరుకుంటుంది డాక్టర్ని చెప్పడానికి వస్తే. రచ్చరచ్చ ఫుల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫుల్ ఫైట్ని గ్రెవిష్కా అనేవాడు ఒకడు చూస్తూ ఉంటాడు అనమాట. తనని అంతం చేయాలనుకుంటాడు, తర్వాత అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. తను ఊరుకుంటుందే, తను కూడా రచ్చరచ్చే. ఇక పైకి ఎగిరి వాడిని చెయ్యి కాస్త నరికేస్తుంది తను ఒకటే ఏటికి. ఆ చెయ్యి కాస్త ఊడిపోతుంది అనమాట. వాడు చెయ్యి పట్టుకొని ఆపడిస్తూ ఉంటాడు, డాక్టర్ అడ్డుకుంటాడు, వెళ్ళిపోతాడు వాడు వాడి లోకానికి. తర్వాత తను ఆలోచిస్తూ ఉండిపోతుంది అనమాట. యాక్చువల్లీ కళ వచ్చి ఉంటుంది దానికి, అదేంటంటే మూన్ మీద యుద్ధం చేస్తున్నట్లు, చంద్రుడి మీద ఎవరితోనో యుద్ధం చేస్తూ ఉంటుంది. అది ఎవరనేది కూడా తనకు తెలియదు. ఆ యుద్ధం చేస్తున్నట్లు కలగంటుంది అనమాట. యాక్చువల్లీ వాడిని నరికేటప్పుడు ఈ కళ వచ్చింది అనేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈవినింగ్ సీన్ అనమాట. యాక్చువల్లీ తను కూడా హంటర్ కావాలనేసి అడుగుతూ ఉంటుంది. తను ఒప్పుకోడు, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేంటుంది అని అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక రేస్ లాంటిది చూడడానికి వెళ్తారు, రచ్చరచ్చ జరుగుతుంటుంది. యాక్చువల్లీ అక్కడ విక్టోర్ డాక్టర్ చరణ్ పనిచేస్తుంటుంది, తన కిందే అనమాట. విక్టోర్ గారు విలన్. డాక్టర్ చరణ్ చూపిస్తుంది అలిటాని తననే తయారు చేసింది అనేసి. వీళ్ళు వెళ్ళిపోతారు తన ఫ్రెండ్స్ వచ్చేసరికి. యాక్చువల్లీ ఒక అమ్మాయిని రోబోట్ లాగా ఉండేవాడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, వాడిని చంపడానికి వెళ్తారు. యాక్చువల్లీ వీళ్ళు స్మగ్లర్స్ అనమాట. అంటే బాడీ పార్ట్స్ ఏది కావాలంటే అది కోసేసి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అది ఎవరికొకరు విక్టోర్కి అమ్మేస్తూ ఉంటారు. అలా వాళ్ళ హ్యాండ్ని వాడు ఉండగానే తీసేసి ఆ హ్యాండ్ని కాస్త అమ్మేస్తాడనమాట. అప్పుడు ముసుగు తీస్తాడు, వాడెవడో కాదు హ్యూగో, ఈజ్ ఏ స్మగ్లర్. వానికి తెలుస్తుంది, విక్టోర్తో మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ యాక్చువల్గా అలీటాని ఒక ప్లేస్ చూపించాలనేసి ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అది కూడా ఏలియన్ స్పేస్ షిప్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తాడు, తనకి ఏముందో లోపల తెలియదు అని చెప్తే అప్పుడు నీళ్ళు దూరి తనే వెళ్తుందనమాట. తను వెళ్ళి చూస్తే ఒక బాడీ దొరుకుతుంది, హ్యామర్ లాంటిది. అది చాలా పవర్ఫుల్, అదందుకు అదే హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఆ బాడీని తీసుకువెళ్ళి డాక్టర్ డైసన్ అడుగుతుంది, ఈ బాడీ నాకు కావాలి, నాకు పెట్టండి అనేసి. తను ఒప్పుకోడు అనమాట, ఎందుకంటే యుద్ధం చేస్తుంది అనేసి. ఇక తర్వాత తను కూడా వెళ్ళేసి హంటర్ బ్యూరోలో తను కూడా ఒక హంటర్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడెంటిటీ కార్డ్ తెచ్చుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కలిసి ఒక బార్కి వెళ్తారు. అక్కడ జపాన్ గాడు, తను చూడండి హంటర్ గాడంట, అంటే ప్రొఫెషనల్ అంటారు అనేసి కొంచెం గేలి చేస్తుంటాడు. బేబీ నువ్వు హంటర్గా పనికిరావు కానీ బెడ్రూమ్లు పనికి వస్తావని అంటూ ఉంటాడు. తనకి పిచ్చ కోపం వస్తుంది. తర్వాత తను కూడా ఎక్కిరిస్తుంటానని, అందానికి నువ్వు పెడతావు కదా అంతా అనేసి కోపడితే రచ్చరచ్చ. ఇరగదీస్తుంది, తన కత్తి తీసుకొని తానికే రచ్చరచ్చ చేసేస్తుంది. నాతో పెట్టుకోకు తొక్క తీస్తా అంటుందన్నమాట. ఇక చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరినీ గేలి చేస్తూ ఉంటుంది. ఫుల్ ఫైట్ అయిపోతుంది వాళ్ళకి వీళ్ళకి. తర్వాత డాక్టర్ అక్కడికి వచ్చేస్తాడనమాట. దయచేసి ఆపండి అనేసి అంటూ ఉంటాడు. ఇక తర్వాత డాక్టర్ కూడా రంగంలోకి దిగుతాడు, వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తనే అనమాట. అలా చేస్తూ ఉంటే అక్కడికి ఒకడు వస్తాడు బద్దలు కొట్టుకుని డోర్లు. వాడు ఎవడో కాదు గ్రివిష్గా, యాక్చువల్లీ తన చెయ్యి ఫుల్ అప్గ్రేడ్ అయి ఉంటుంది అనమాట. ఒక ర్యాకెట్ లాంచర్ లాంటివి వస్తాయి. తర్వాత కుక్కని చంపేసి తను రాజ్యానికి పిలుస్తాడు, రా చూసుకుందాం నా లోకంలో అనేసి. ఇక ఫుల్ ఫైట్ జరుగుతుంది. తన బాడీని నరికేస్తాడు, పీసులు పీసులు చేసేస్తాడు. తర్వాత తనకి కల వస్తుంది అనమాట, యాక్చువల్లీ యుద్ధంలో ఓడిపోకు అనేసి. అప్పుడు ఒకరిని చూస్తుంది విలన్ కానీ, మెయిన్ విలన్ని. తనని చంపాలనుకుంటాడు, తన జుట్టు చూస్తుంది, పట్టుకొని ఏలాడదీస్తాడు, తనని చంపాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత అయినా కూడా పొడిచి పొడిచి కళ్ళలో చెయ్యిని దూసి ఇరిచేస్తుంది అనమాట. తన చేతులు ఏం లేకపోయినా కూడా తనని ఎలాగైనా ఓడిచే కెపాసిటీ ఉంది అలిటాకి. తర్వాత వాళ్ళు వచ్చేసి బెదిరిస్తారు. ఇక అక్కడ నుంచి తను తీసుకొని వెళ్ళిపోతాడు. అలిత హెడ్ని తీసుకుని వెళ్ళి తన బాడీ తెచ్చింటుందిగా ఆ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అద్దరిపోతుంది, తను లేచి అప్గ్రేడ్ చేసి ఫీలింగ్స్ అన్నీ చూపిస్తుంది. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. నీకు ఈ బాడీ బాగా సూట్ అయింది, అంతేకాదు పవర్ఫుల్గా ఉంది, హీలింగ్ కెపాసిటీ కూడా ఉంది అనేసి చెప్తాడనమాట. థ్యాంక్ యూ చెప్తుంది తను కూడా. ఇక తర్వాత తన తండ్రిలాగా కదా ఇంకా సోఫాలో కూర్చొని అలా కౌగులించుకొని కూర్చుంటారు. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తారనమాట, నువ్వు అదిరిపోయావా అనేసి. ఇక తర్వాత తనకి పోటీలో దిగాలని ఉంటుందన్నమాట. తను కూడా క్యాప్ అలాంటిది వేస్తారు. తనని ఎలాగైనా చంపేయమని వెక్టర్ గాడు వాళ్ళందరికీ మాట్లాడి ఉంటాడు. తను కూడా ఒక స్మగ్లింగ్ లాంటి చేయడానికి వెళ్తాడనమాట. వాళ్ళు అక్కడ కోప్పడతారు. ఇక తర్వాత అక్కడికి జపాన్ గాడు వస్తాడనమాట. వాడు వచ్చేసి వాడిని చూసేసి కొందరు పారిపోతారు. ఇక తర్వాత నువ్వే చంపేసావనేసి ఇరికిస్తాండ్రా అనేసి చుట్టుపక్కల ఉన్న ఒకరిని చంపేసి వీడియో మర్డర్ చేశాడని హ్యూగోని ఇరికిచ్చేస్తాడు. వాడిని కూడా చంపేస్తాడు వాడి స్నేహితుడిని. ఇక తర్వాత డాక్టర్ డైసన్ మాత్రం చూస్తూ ఉంటాడు తన కూతురు అలీటాని ఎక్కడుందో అనేసి. అప్పుడు తను వస్తుందనమాట రేస్లో పాల్గొనడానికి. యాక్చువల్లీ ఆ విషయం తెలియదు కదా, వెక్టర్ గాడు కాసుకొని ఉంటాడు తనను చంపడానికి. నువ్వు జాగ్రత్తగా ఉండనేసి చెప్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తననే చూస్తుంటారనమాట ఎప్పుడెప్పుడు అనేసి. ఇక తర్వాత యాక్చువల్గా కాలింగ్లో ఉంటే అప్పుడు హ్యూగో ఫోన్ చేస్తాడు తనకి, వెంటనే నాకు రా జపాన్ గడ నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు అనేసి. ఇక తర్వాత తను పోటీలో మధ్యలోనే డిజిటల్ డిస్ప్లేలో బద్దలు కొట్టుకొని బయటకు దూకేస్తుంది అనమాట ఆ రేస్లో నుంచి. ఇక తర్వాత తన దగ్గరికి వస్తుంది, తను కూడా పారిపోతూ ఉంటాడు తన దగ్గర నుంచి దూరం జపాన్ గాడు. ఫైనల్గా దొరుకుతాడు, వాడు పొడి చేస్తాడు అనమాట తనని. అప్పుడు వచ్చి అడుగుంటుంది, తను ఇరగదీస్తుంది, మర్డర్ చేశాడు అందుకే వాడిని చంపాలనుకుంటాను అనేసి. అప్పుడు నిజం తెలుస్తుంది వీడు స్మగ్లర్ అనేసి. వాడు కూడా చెప్తాడు జపాన్ గడి వీడు ఒక స్మగ్లర్ అనేస్తే తనకు కూడా కొంచెం కోల్పోతుంది, వాడు పొడిచేస్తాడు. ఇక తర్వాత సరే అనేసి అంటూ ఉంటే వాడిని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట లోపలికి హంటర్ బ్యూరోలోకి. ఇక తర్వాత చుట్టుముట్టేస్తారు, చాలా రోబోట్లు వచ్చేస్తాయి. నేను హెల్ప్ చేస్తాననేసి డాక్టర్ చిరణ్ అప్పుడు వస్తుంది. తర్వాత తన జాకెట్లో వాడి తల తీసుకొని వస్తుందన్నమాట. ఇక రోబోట్లకు చూపిస్తుంది, చూసారా వాడిని తల తెంచి తీసుకొచ్చాను అనేసి. యాక్చువల్లీ జపాన్ గారు చూసేస్తాడు, తనకు యాక్చువల్లీ బ్లడ్ సప్లై చేస్తుంటుంది అనమాట తన గుండె నుంచి. ఏ ఆపు వాడు ఇంకా చావలేదంటే కోపం వచ్చేసి వాడి ఫేస్ నరికేస్తుంది. ఇక తర్వాత తన కత్తి తీసుకుని పోతే వాళ్ళంతా భయపడి సైడ్ వచ్చేస్తారు. ఓకే ఓకే మమ్మల్ని ఏం చేయకనేసి తర్వాత వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళేసి అక్కడ కూర్చొని ఉంటుంది అనమాట హాస్పిటల్లో. తనకి రోబో బాడీ వేసేస్తారు, ఆ హెడ్కి కనెక్ట్ చేసేస్తారనమాట. ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకు కూడా లేసేస్తుంది. ఇక ఫైనల్గా అది హంటర్లే చేశారు, ఇది అంతా వెక్టర్ గార్డ్ చేసే పని అనేసి ఇక బయలుదేరుతుంది వాడిని అంతు చూసొస్తాను అనేసి. తను కూడా వెళ్ళేసి హంటర్ బ్యూరో ఎక్కడున్నారు అనేసి రోబోలన్నీ వస్తాయి అటాక్ చేయడానికి. ఇక రోబో మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. వెక్టర్ గార్డ్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ ఉంటాడు. ఫైనల్గా నన్ను ఏం చేయకు అనేసి వాడు భయపడతాడు. చూడు ఇవంతా నేను చేసే పని హ్యూమన్ బాడ్సే కాదు అన్నీ చేస్తుంటాననేసి అక్కడ గ్రేవిష్ కార్డ్ వస్తే వాడిని కూడా వేసేస్తుంది, రెండుగా సీల్ చేస్తుంది వాడిని. ఒక్కటే ఏటికి అయిపోయేవాడు చనిపోతాను. ఇంకా వెక్టర్ గడు చాలా భయపడిపోతాడు. ఇక తర్వాత ఎవరో చెప్పు మెయిన్ విలన్ అంటే అప్పుడు తెలుస్తుందనమాట. యాక్చువల్లీ వీడిని కంట్రోల్ చేస్తుంటాడు ఇంకొకడు, వాడే మెయిన్ విలన్ పైన ఉంటాడు. ఇక ఫోన్ వస్తుంది డాక్టర్ నుంచి, వాడు పైకి వెళ్తున్నాడు అనేసి. తను కూడా వెళ్తుంది, వెళ్ళొద్దు దయచేసి వచ్చే మనమిద్దరు కలిసి ఉందాం జీవితాంతం అంటే వాడు మాత్రం ఒప్పుకోడు అనమాట. ఇక అప్పుడే పైనుంచి ఒక లాక్ లాంటిది వచ్చేస్తే వాడు మిస్ అయిపోతాడు. తను ఫైనల్గా పట్టుకుంటే చెయ్యి ఇరిగిపోయి వాడు పడిపోతాడు, చాలా బాధేస్తుంది. ఇక తర్వాత తను రేస్లోకి వెళ్తుందనమాట. రేస్ గెలిస్తే పైలోకానికి వెళ్ళొచ్చు. తన కత్తి తీసి పైన వాడిని చూసి తల నరికి అమ్మరుగా బలిస్తా అంటుంది.